క్రోధి క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండు సోమవారం వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం దానికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు రాశి రాశివారికి శ్రేష్టమైన ఫలితం ఉంది శుభ సమయం నడుస్తుందని చెప్పాలి మీ వ్యాపారం పుంజుకుంటుంది లాభాలు వస్తాయి కుటుంబ వాతావరణం బాగుండాలంటే మీ ఆలోచన విధానం మార్చుకోవాలి విజయాలు వాటంతటవే వస్తాయి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ ఫలిస్తుంది నూతన ప్రయత్నాలు మొదలు పెట్టండి సమాజానికి అవసరమైన పనులు చేసి విశేషమైన అభివృద్ధిని పొందుతారు భూగృహ ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తాయి సన్మార్గంలో వృద్ధిని సాధిస్తారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది లక్ష్మీస్థుతి మంచిది ఊహించని విధంగా మిత్రుల నుంచి సహాయం అందుతుంది ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరుగుతాయి ఆర్థికంగా బాగుంటుంది రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది కుటుంబంలో మార్పులు కోరుకుంటారు ఒక మంచి అవకాశాన్ని చేజిక్కించుకుంటారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది అనవసర ఖర్చులు చేయకండి కుటుంబ పరంగా కొంత ఒత్తిడి చికాకులు తొలుగుతాయి ప్రయాణాలు విరమించి కుటుంబంతో కొంత సమయం గడపడం మంచిది కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు ఇతరులకు ఉపకారం చేసే పనుల్లో నిమగ్నమవుతారు స్త్రీల మూలకంగా లాభం ఉంది రుణబాధలు బాధలు తొలగిపోతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది కీలక సమస్యలు పరిష్కరించి అందరి మన్ననులు పొందుతారు వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు సంతానం నుంచి శుభవార్తలు వింటారు ఇరుగు పొరుగు వారితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది ఈరోజు ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు ఎవరికీ డబ్బు అప్పు ఇవ్వడం గానీ తీసుకోవడం కానీ చెయ్యొద్దు ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా ఉన్నాయి వైవాహిక జీవితము అధమంగా ఉంది పాటించవలసిన పరిహారం పారుతున్న నదిలో పసుపును కలపడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిది మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి